हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పటికే చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పి ఉన్నాం. మన రత్నశ్రీ పరివారము దినదిన అభివృద్ధి చెంది సాధనలో తమకంటూ ఒక ఉనికిని చాటుకుంటున్న తరుణంలో ఎటువంటి రహస్య మంత్రములైనా అందించాలని రత్నశ్రీ మీ ముందుకు వస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు అతి రహస్యమైన శక్తివంతమైన స్వప్నేశ్వరి దేవి మంత్ర సాధన గురించి చెప్పుకుందాం. ఈ స్వప్నేశ్వరి అంటే ఎవరు? వారాహి యొక్క ప్రసంగములు వింటే మీకు అవగాహన వస్తుంది. పూర్తి వివరాలు ఈ ప్రసంగంలోనే చెబితే ప్రసంగం చాలా పెద్దదవుతుంది. స్వప్నేశ్వరి దేవి వారాహి దేవి యొక్క ఒక రూపం. ఈమె లక్ష్మిగా ప్రకటితం అవుతూ ఉంటుంది. మనం వారాహి ప్రసంగంలో చెప్పి ఉన్నాం, భూదేవి మరియు లేదా మహాలక్ష్మియే స్వప్న వారాహిగాను వారాహిగాను ప్రకటితం అవుతుందని ఇప్పటికే మనం చెప్పుకొని ఉన్నాం. కాబట్టి ఆ ప్రసంగములు వింటే వారాహి యొక్క గుణగణములు మరియు వాటి యొక్క వివరణలు మీకు అవగతం అవుతాయి. ఈ స్వప్నేశ్వరి మహామంత్రమును చేయడం వలన స్వప్నంలో మీకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రణాళికలు రూపొందించుకోవడంలో ఈమె యొక్క సహకారం చాలా వరకు ఉపకరిస్తుంది. కాగా మీకు భవిష్యత్తులో వచ్చే ఆపదలను లేక మంచి చెడ్డలను ముందుగానే మీకు సూచిస్తూ మీ జీవితమును సక్రమంగా కొనసాగించేందుకు ఈ దేవత చాలా ఉపకరిస్తుంది. కాగా మీరు పగలంతా ఎన్ని ప్రశ్నలు వింటారో రాత్రివేళ అన్ని సమాధానాలు చేసుకోగలరు. అటువంటి మహాశక్తివంతమైన అద్భుతమైన విచిత్రమైన ఓ మంత్ర సాధన. ఈమెను ధ్యానించేటప్పుడు లక్ష్మీ రూపంలో ఉండే మహామాతగా ధ్యానించుకోవచ్చు. ఈమె భూదేవి యొక్క మహాలక్ష్మి యొక్క మిళిత రూపంగానే చెప్పుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా శ్రీ స్వప్నేశ్వరి దేవి యొక్క ధ్యానము. ధ్యానం. వరాహం పద్మయుగం దదానాం కరై చతుర్భిః కనకాసనస్థం పీతాంబరం శారదా చంద్రకాంతిం స్వప్నేశ్వరీం నేమి విభూషణాఢ్యాం. పద్మంపై కూర్చుని ఉండి నాలుగు భుజములతో కనక సింహాసనంపై కూర్చుని పట్టు వస్త్రములు ధరించి శరచంద్రుని కాంతి వలె చల్లని కాంతితో విరాజిల్లుచున్న సర్వలక్షణ లక్షితే అయిన సర్వాలంకార భూషితే అయిన శ్రీ స్వప్నేశ్వరి దేవిని ధ్యానిస్తూ ఉన్నాను. ఇలా ధ్యాన శ్లోకం చెప్పి తర్వాత ఈ మంత్రము దేనికోసం జపం చేస్తున్నాం అన్నది, ఏ ఋషి ద్వారా ఈ మంత్రము పొందాము, ఏ ఛందస్సుతో ఈ మంత్రం చేయబడినది అని వివరించేందుకు విధిగా వినియోగం చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ స్వప్నేశ్వరి మంత్రస్య ఉపమన్యు ఋషి బృహతి చందః శ్రీ స్వప్నేశ్వరి దేవత మామావిష్ట సిద్ధ్యర్థే జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ఋష్యాధిన్యాసం చెప్పుకోవలసిన ఋష్యాధిన్యాసం చెప్పుకోవచ్చు. ఋషి ఉపమన్యు చందస బృహతి చందస మరియు బీజము శ్రీబీజము శక్తి స్వప్నేశ్వరి కీలకం కార్యం మే వద చెబుతూ ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. ఇక అంగన్యాస హృదయన్యాసములు. ఓం శ్రీం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. ఓం స్వప్నేశ్వరి తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ. ఓం కార్యం మధ్యమభ్యం వసట్ శిఖాయ వసట్. ఓం మే అనామికాభ్యాం హుం కవచాయ హుం. ఓం వద కనిష్ఠికాభ్యాం వవసట్ నేత్రత్రయాయ వవసట్. ఓం స్వాహ కరతల కర్పుష్టాభ్యాం అస్త్రాయ ఫట్ భోర్ భో సోరమితి దిగ్బంధ. ఇలా అంగన్యాస హృదయన్యాసములు చేసి మంత్ర జపం చేసుకోవలసి ఉంటుంది. మేము డిస్ప్లేలో ఓం ని ప్రదర్శించలేదు. మీరు ఓం పెట్టి చేయవచ్చు, ఓం లేకుండా కూడా అంగన్యాస హృదయన్యాసములు చేయవచ్చు. మీరు మంత్ర జపం చేయాలనుకునే వాళ్ళు ముందుగా వారాహి యొక్క దిగ్బంధన మంత్రమును గాని లేక లక్ష్మి యొక్క ఆరాధన గాని చేస్తూ ఈ మంత్ర జపం చేస్తే అతి శీఘ్రముగా ఫలితములు ఉంటాయి. ఈ మంత్రము జపం చేయాలనుకునే వాళ్ళు ముందుగా 21 రోజు రోజుకి 6 మాలలు చొప్పున చేయవలసి ఉంటుంది. తదనంతరం మంత్రం తీసుకున్న గురువు వద్ద పురస్కరణ విధులు గావించి తర్వాత వినియోగ పూర్వకంగా న్యాస పూర్వకంగా ఈ మంత్ర జపం చేయాలి. కాగా ఈ మంత్రం ఏ గురువు వద్ద నుండి తీసుకుంటున్నారో ఆ గురువు వద్ద నుండి యంత్రమును తీసుకుని వచ్చి యంత్రానుష్ఠానం చేస్తూ జపం చేయడం వలన ఎటువంటి ఆచరణ దోషములు మరియు పరప్రయోగ దోషములు లేకుండా అతి సునాయాసముగా మీరు మంత్ర సాధన చేసుకోగలరు. ఎందుకంటే ఇటువంటి మంత్రములు చేసేటప్పుడు అష్ట దిగ్బంధన మరియు దేహ సంరక్షణ తప్పనిసరి అవసరమై ఉంటున్నాయి. అవన్నీ నేర్చుకుని చేయడం ఆలస్యం అవుతుంది. కాబట్టి మీరు ఏ గురువు దగ్గర నుండి మంత్రం తీసుకుంటున్నారో అదే గురువు దగ్గర నుండి ఈ స్వప్నేశ్వరి దేవత యొక్క యంత్రము ప్రాణ ప్రతిష్ట మరియు విధులన్నీ చేయించుకొని ఆ యంత్రమును విధి పూర్వకంగా ఆరాధన చేస్తూ మీరు గాని ఈ మంత్ర జపం చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇతరత్ర ఇబ్బందులు లేకుండా జపమును అతి సునాయాసముగా పూర్తి చేయగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్ర జపం చేయాలనుకునే వాళ్ళు
వాళ్ళు ముందుగా కులదేవతారాధన ఇష్ట దేవతారాధన గ్రామ దేవత యొక్క దర్శనములు చేస్తూ చేస్తే చాలా మంచిది. మద్యపానము మాంస భక్షణ పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధము. ఈ మంత్రమును స్త్రీమూర్తులే చేయాలంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉండకూడదు, కాగా పరపురుషుని యొక్క స్పర్శ కూడా పనికిరాదు. శుచి శుభ్రతలు తప్పక పాటించాలి, నిష్ణాతులై ఉండాలి. హైందవ సనాతన ధర్మ విధులను ఆచరిస్తూనే ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆలోచన విధానంలో గాని ఆచరణ విధానంలో గాని దుష్టత్వమును తగ్గించుకుని సౌమ్యమైన గుణములతో అందరిని ఆకర్షిస్తూ స్వాభావికంగా మంచివారిగా నిరూపించబడుతూ ఈ మంత్ర జపం చేస్తే సుస్పష్టమైన ఫలితములు తప్పక పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా, ఈ దేవతకు ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి ఎరుపు వస్త్రములు ఎరుపు ఆసనంతో చేయటం చాలా మంచిది. రుద్రాక్ష స్ఫటిక మాలలతో జపం చేయవచ్చు. ఎరుపు రంగు ఉండే మాలతో జపం చేయట విశేషమైన ఫలితములు ఇస్తుంది. దానిలో రక్తచందనపు మాల ధరించి జపం చేయడం ఇంకా విశేషమైన ఫలితములు ఇస్తుంది. ఈ మంత్రమును 21 రోజు అరమండలము లేక 41 రోజు మండల దీక్షగా తీసుకుని చేయవచ్చు. మారేడు దళములతో పూజిస్తూ పంచ పూజలు అంటే లమిత్యాది పంచ పూజలు చేస్తూ మరియు పంచాంగ పూజలు అనగా దీపము ధూపము నైవేద్యము గంధము పుష్పము ఇస్తూ పూజిస్తూ అయినంత వరకు వారాహిదేవికి లేక స్వప్నేశ్వరి దేవికి షోడశోపచార పూజ చేస్తూ జపం చేస్తే విశేషమైన సుస్పష్టమైన ఫలితములు తప్పక పొందగలం. అవగాహన పెంచుకుని చేస్తే ఫలితమైతే తప్పక వస్తుంది. మంత్రం ఓం శ్రీం స్వప్నేశ్వరి కార్యం మే వద స్వాహ. మంత్రం మరోసారి ఓం శ్రీం స్వప్నేశ్వరి కార్యం మే వద స్వాహ. మంత్రం మరోసారి ఓం శ్రీం స్వప్నేశ్వరి కార్యం మే వద స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘముగా పలకాలి. ఈ మంత్రము మన యొక్క జీవనమును సరిచేసుకోవడం కోసం అంచనాలను నిరూపించుకోవడం కోసం ఇంతకు ముందు మేము చెప్పిన విధంగా చేసుకోవచ్చు. ఇదే మంత్రముతో బిల్వపత్రి తేనెలో ముంచి 1000 హోమం చేయగలిగితే అఖండ ఐశ్వర్యము పొందడంతో పాటు శత్రువులను మోహితం చేసి మీకు స్నేహితులుగా మార్చుకోవచ్చు. రాబో రోజుల్లో వచ్చే ఆపదలను ముందుగానే అంచనా వేసి దానిని అతిక్రమించవచ్చు, కాగా అధిగమించవచ్చు. శ్రీమా యొక్క అనుగ్రహంతో ఆ సమస్యలను కూడా చిన్నదిగా మార్చుకోవచ్చు. ఇదే మంత్రమును పురస్తరణ విధిగా చేసుకోవాలనుకునే వాళ్ళు 100 జపం చేయవలసి ఉంటుంది. దానిలో దశాంశము అంటే 10,000 సార్లు మారేడు పత్రాలతో హోమం చేయాలి. తర్వాత మిగిలిన తర్పణాది విధులు యథావిధిగానే గావించుకోవచ్చు. ఈ మంత్రాన్ని సిద్ధి పొందిన సాధకుడు రాత్రిపూట స్వప్నేశ్వరి దేవిని పూజించి 10,000 జపం చేయాలి. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేల మీద నిద్రపోవాలి. అలా చేసిన సాధకుడికి కలలో దేవి దర్శనమిచ్చి అతడు అడిగిన విషయాలన్నిటికీ తగిన సమాధానం అయితే చెబుతుంది. దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు. మీరు ఇదే శ్రీమాత యొక్క మంత్రమును బిల్వ వృక్షం ముందు కూర్చొని రాత్రివేళ జపం చేయగలిగితే ఎవరైతే పురస్తరణ విధి గావించారో వారు మాత్రమే చేయాలి. ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యముతో పాటు రాజయోగముతో పాటు మీరు శత్రువుల యొక్క లేక మీ ప్రత్యర్థుల యొక్క అంచనాలను అతి సునాయాసంగా పసిగట్టి రాజకీయ ధురంధరులు కూడా కాగలరు. దివాత్మ స్వరూపులారా, సౌభాగ్యము భాగ్యము ఐశ్వర్యము మరియు భూత భవిష్యత్ వర్తమానం తెలిపే ఏకైక మంత్రము శ్రీ స్వప్నేశ్వరి మంత్రం. దివ్యాత్మ స్వరూపులారా చేయండి, అవగాహన పెంచుకోండి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా గురువులను సంప్రదించి గురువులను గౌరవించి గురువు వాక్యమును పాలిస్తూ ఈ మంత్రమును జపం చేయగలిగితే అతి సున్నితమైన ప్రభావవంతమైన ఫలితములు తప్పక పొందగలరు. అవగాహన పెంచుకోండి, చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఇహమందు సర్వ సౌఖ్యములు అనుభవిస్తూనే పరమందు మోక్షము కూడా పొందగలరని ఆశిస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మీకంటూ ఒక గుర్తింపు పొందాలని కోరుకుంటూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన శక్తులు వాడుకోవడంలో మీకంటూ ఒక ప్రత్యేకత సంచరించుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.